എസ്ഇഡി ന്യൂസ് കോ സ്പോൺസർഡ് ബൈ അഞ്ജന ജുവലേഴ്സ് ദർശി. పోషకాహారంతో తల్లి బిడ్డల ఆరోగ్యం. ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్. పోషకాహారంతోనే తల్లి బిడ్డల ఆరోగ్యం సంరక్షించడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ఐసీడీఎస్ తాళ్లూరు ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో దర్శి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీడీపీఓ రాజకుమారి మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పౌష్టికాహార ఉత్సవాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారి అర్జున్ నాయక్, ఎంపీడీఓ శోభన్ బాబు, సూపర్వైజర్ నాగమణి, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. నేను దాదాపు 1.5 సంవత్సరం క్రితం అంటాను, 1 సంవత్సరం క్రితం తాళ్ళూరులో ఇలాంటి కార్యక్రమం పెద్ద ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు నేను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుందని కూడా చెప్పాను మేడం గారికి. ఈ మధ్య వేరే మీటింగ్లో ఉన్నప్పుడు మేడం మళ్ళీ మీరు చోట్ల పెట్టలేదు, మీ వంటకాలు మీ పోషక ఆహారం చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పడంతో ఆమె ఇవాళ అరేంజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే పెద్దలకే అంటే మనం పెద్దవాళ్ళు మనం చేసాం చాలా చోట్ల చాలా ఐటమ్స్ మనం రుచి చూసి ఉంటాం బయట తెలియాలి కాబట్టి మనకే ఇంత రుచిగా ఉన్నాయంటే ఈ వంటకాలు. మరి తల్లులకు విలేజెస్లో పాపం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో లేదా లాక్టేటింగ్ మదర్స్ ఉంటారో అదేవిధంగా పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎంత రుచిగా ఉంటుందో నేను ఊహించుకోగలను. తప్పనిసరిగా ఇది ఈ వయసులో మనం ఏదైతే అనుకుంటున్నామో కొద్దీ బేస్ అనేసి పిల్లలకి ఎంత అవసరం మనందరికీ తెలుసు. మనందరం కూడా మన పిల్లల్ని పెంచాము. మరి దేశస్ఫూర్తితోటి మీ గ్రామాల్లో మీ అంగన్వాడీ సెంటర్స్ పరిధిలో ఉన్నటువంటి తల్లులు కానీ పిల్లలకు కానీ ఇదే రుచికరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందజేస్తే చాలా బాగుంటుంది. పోషకాహార ప్రాముఖ్యతను బట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మన ప్రభుత్వం వాళ్ళు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషకాహార మాసోత్సవాలు జరుపుతున్నారు. దీంట్లో ముఖ్యమైనదంటే పోషకాహార విలువను గుర్తించి ఆ పోషకాహారం తీసుకుంటే గర్భవతి కానీ పిల్లలు కానీ వాళ్ళ ఎదుగుదలలో ఎలాంటి లోపాలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతారు. దాన్ని బట్టే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ రంగంలో అయినా రాణించగలరు. మరి 1 సంవత్సరం గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాల లోపే మెదడు 80% పెరుగుతుంది కనుక ఆ పీరియడ్లో మంచి పోషకాహారం తీసుకోవాలని చెప్పి తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనిచ్చి అలాగే దేశానికి కూడా మంచి తెలివితల పౌరుణ్ణి అందించాలనే ఉద్దేశంతో ఈ పోషకాహార మహోత్సవాలు పెట్టారు.